यूट्यूब चैनल प्रेक्षक విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నవదుర్గల్లో చివరి అవతారమైనటువంటి సిద్ధిదాత్రి స్వరూపిణి యొక్క ఆ అమ్మవారి యొక్క వైశిష్ట్యం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆస్వీయుజ శుద్ధ నవమి నాడు మహర్నవమి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మహర్నవమి రోజున అమ్మవారి యొక్క 9వ అవతారమైనటువంటి ఈ సిద్ధిదాత్రి స్వరూపిణి సిద్ధిదాయిని అని కూడా అంటూ ఉంటాం మనం. ఆ అమ్మవారిని మనము ఈరోజు ఆరాధన చేస్తే ఇహపరమైనటువంటి అన్ని విధాల ఐశ్వర్యాల్ని మనం పొందగలుగుతాము అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈమె నాలుగు చేతులతో మనకి ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఒక చేతిలో కమలం, మరొక చేతిలో గద, ఒక చేతిలో సుదర్శన చక్రం, ఇంకొక చేతిలో శంఖం కలిగి ఉంటుంది సిద్ధిదాయిని స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఈమెని ఆరాధన చేస్తే మనకి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి పురాణోక్తి మనకి. కనుక యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, అన్ని రకాలైనటువంటి జాతుల వారు కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేసే వాళ్ళు సిద్ధి పొందారు అని చెప్పి మనకి రకరకాల పురాణ కథల ప్రకారం తెలుస్తూ ఉన్నటువంటి విషయం. ఈ ప్రళయ ప్రపంచమంతా కూడాను ప్రళయంలో మునిగిపోయి గాఢాంధకారం అంతటా కూడాను అలుముకొని ఉన్నది. అలా అలుముకొని ఉన్నటువంటి సమయంలో కేవలము ఏకైక శక్తిగా మిగిలినటువంటి ఈ అమ్మవారు తన సంకల్పం చేత ముగ్గురు మూర్తుల్ని సృష్టించింది. బ్రహ్మ, విష్ణు, శివుడు అనేటువంటి ముగ్గురు కూడా. సరే, వాళ్ళు సృష్టిస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల దిక్కులు తోచక ఇటు అటు చూస్తూ నుంచో నిండిపోయారట. ఉంటే అప్పుడు ఈమెం చెప్పింది, మీరు వెళ్ళి తపస్సు చేయండి, తపస్సు చేస్తే మీకు ఏం చెయ్యాలనేటువంటిది బోధపడుతుంది అని చెప్పి తెలియజేసిందిట. సరే, వీళ్ళు వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేస్తే అప్పుడు ఈమెం చేసింది, వాళ్ళకి మరొక ముగ్గురు స్త్రీ స్వరూపాలని సృష్టించి బ్రహ్మదేవుడికేమో సరస్వతీదేవిని, విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని, పరమశివుడికేమో పార్వతీదేవిని, ఇలా ముగ్గురిని సృష్టించి వాళ్ళకి భార్యలుగా అనుగ్రహించి బ్రహ్మదేవుడికేమో సృష్టిని చెయ్యమని, విష్ణుమూర్తినేమో ఈ సృష్టినంతటినీ రక్షణ చెయ్యమని చెప్పి, శివుణ్ణేమో తర్వాత వచ్చేటువంటి సృష్టికి కావలసినటువంటి సౌకర్యం మరలా కలగచేయడానికి కావలసిన ఖాళీ ఏదైతే అవసరమో దాన్ని చేయటానికి, ఎక్కడెక్కడైతే దేన్నైతే సంహరించాల్సిన అవసరం ఉందో దాన్ని సంహరించేసి ఆ ఖాళీని నువ్వు తయారు చేస్తే మళ్ళా సృష్టి వస్తుంది కొత్తది. కనుక అలాగ సంహారకర్తగా ఆయన్ని ఆమె నియమించింది. సంహారం అంటే అందరినీ నాశనం చేసేవాడని కాదు అర్థమేమి. అక్కడ ఈ సంహారం దేనికోసం? మరొక కొత్త సృష్టి కోసం. అందుకే శివుడు అంటే అర్థము మంగళకరుడు అనే, కానీ ఆయన నాశనం చేసేవాడని కాదు అర్థం అక్కడ మనకి. కనుక అలా శుభప్రదమైనటువంటి ఒక సృష్టిని తయారు చేసుకోవటానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని మనం చేసుకోవటం కోసమే ఈ పరమశివుడికి ఒక కార్యాన్ని ఆమె నియమింపచేసింది. చేసి వారితో సృష్టిని ప్రారంభించమంది. కానీ ఎలా, దేంతో చేస్తారు సృష్టి? వాళ్ళంతటా వాళ్ళు చేయగలిగిన వాటి సామర్థ్యం లేదు కదా. అందుకోసం వీళ్ళకి అష్ట సిద్ధుల్ని అనుగ్రహించింది అమ్మవారు. వాటిని మనం అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశ్విత, వశిత్వ అనేటువంటి 8 రకాలైనటువంటి, దీని ద్వారా మనం ఎక్కడికి కావాలంటే, అంటే ఎంత అతి సూక్ష్మమైనటువంటి రూపానికి పోవచ్చు, అతి గొప్పదైనటువంటి రూపాన్ని పొందవచ్చు. అలానే అతి తేలికైనటువంటిదిగా తయారవ్వచ్చు, అతి బరువు అయినటువంటి దానిగా తయారవ్వచ్చు. అలాగని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళటానికి వీలుంటుంది. నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని వశం చేసుకోవటానికి వీలవుతుంది. ఇవి అన్నీ కూడాను అష్టసిద్ధులు అన్నమాట. ఈ అష్టసిద్ధుల్ని వాళ్ళకి అనుగ్రహించింది. తర్వాత నవనిధులని అనుగ్రహించింది ఆమె. దశ మహావిద్యలని అనుగ్రహించింది. సమస్తం కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి తల్లి ఆమె. కనుక ఇలాగా మనకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సిద్ధులు ఈమెని ఆరాధిస్తే కలుగుతాయి మనకి. అవన్నీ ఇవ్వగలిగినటువంటి ఆమె ఆమె. కనుక ఈమెని మనం ఏమన్నా సిద్ధిదాయిని అని చెప్పి అన్నాం. ఇది మానవుడి యొక్క ఒక గొప్ప ప్రయాణం.
ఈ 10 రోజులు కూడాను మనకి ముఖ్యంగా అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఏదో దేవతని అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం రోజుకు ఒక రకమైనటువంటి ప్రసాదం చేసుకొని తింటున్నాం పనైపోయింది అది కాదు ముఖ్యం మనిషి ఏం చేయాలి జీవితంలో ఒక సాధన అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతే వాడు సిద్ధి పొందుతాడు ఇదే నవరాత్రుల్లో మనకు తెలిసేటువంటి విషయం మొట్టమొదటి శైలపుత్రి అవతారం దగ్గర నుంచి మీరు గమనించండి శైలపుత్రిగా అమ్మవారు మనకి ఏం తెలియజేసింది నీకు ముందు ఒక సంకల్పం అనేది ఉండాలయ్యా సంకల్పం అనేది మొట్టమొదటి మెట్టు మన జీవితంలో మనం పైకి రావడానికి నేను ఇదిగో ఫలానా అవ్వాలి నేను ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి లేకపోతే కలెక్టర్ అవ్వాలి ఏదో ఒక సంకల్పం ఏదైనా గాని అండి అది సంకల్పం అనేది లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు కానీ సంకల్పం ఒక్కటి ఉంటే అన్నీ అయిపోతాయా లేదు తర్వాత ఏం కావాలి ఆ సంకల్పానికి అనుగుణమైనటువంటి ఒక కార్యాచరణ అనేది ఒకటి కావాలి ఆ కార్యాచరణ నీకు నేర్పినటువంటి ఆమెవరు రెండవ ఆమెనటువంటి బ్రహ్మచారిణీదేవి ఆమెం చెప్పింది నీకు ఎలాగ నువ్వు అనుకున్నటువంటి సంకల్పాన్ని ముందుకు తీసుకొని పోగలవు ఇలా ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుకుంటూ వస్తే చివరికి నువ్వు పొందేది ఏమిటి సిద్ధి నువ్వు ఏదైతే మనసులో అనుకున్నావో నేను ఏదైతే చేయాలి అని అనుకున్నావో దాన్ని అవశ్యం పొందుతావు ఇది పొందిన తర్వాత చివరికి వచ్చేది ఏమిటి విజయము కాబట్టి ఆ 10వ రోజు ఏంటండి నాకు అంటే నీకు వచ్చేటువంటిది విజయమే ఆ రోజు ఇక అపజయం అనే మాటకి లేదు ఎందుకుంటుంది చెప్పండి అపజయం అనేటువంటిది ఊరికే మనల్ని మనం తిట్టుకుంటుంటా నా కర్మ ఇట్లానేనండి నేను ఇట్లానేనండి నేనేం చేసినా కలిసి రాదండి అంత ఉత్తమ ఆటలు నిజమైనటువంటి సంకల్పం నీకుంటే ఆ భగవంతుడి అండ నీకు ఎప్పుడూ ఉంటుంది ఈ గొప్ప సంకల్పాన్ని నీ మనసులో కలగ చేయటమే నవరాత్రుల యొక్క ఉద్దేశ్యం కానీ మరొకటి కాదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి దీని ద్వారా మనం చివరికి పొందేటువంటిది సిద్ధి కనుక ఇదిగో చివరి రోజున అమ్మవారు మనకి సిద్ధిదాయని స్వరూపంలో అనుగ్రహిస్తూ ఉన్నది ఆ తల్లి ద్వారానే సమస్తమైనటువంటి ఈ ప్రపంచం అటు నక్షత్ర మండలం కానివ్వండి సూర్యచంద్రాదులు కానివ్వండి పశుపక్ష్యాదులు కానివ్వండి కొండలు కోనలు వాగులు వంకలు నదీ నదాలు సర్వము సృష్టించినటువంటి ఆమె కాబట్టి దేని మీదైనా సరే నీకు ఒక సాధికారత కలగాలి అని అంటే ఆధారం ఈ తల్లి యొక్క ఆరాధన అని మనకు తెలియచేస్తూ ఆ తల్లి గురించి ఒక్కసారి మనందరం కూడా స్మరించుకుందాం సిద్ధగంధన్వయక్షాధరై సురై అమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయని మనకి కావలసినటువంటి సిద్ధుల్ని అనుగ్రహించేటువంటి తల్లి అయినటువంటి ఆ సిద్ధిదాయని మహాదుర్గని మనం ఈరోజు స్మరించుకుందామనేటువంటి విషయం మనం తెలియచేసుకుంటూ ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం అదేవిధంగా ఈరోజు మనకి ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గాదేవి రాజరాజేశ్వరి రూపంలో అనుగ్రహిస్తారు ఈ రాజరాజేశ్వరి స్వరూపము శ్రీ పీఠానికి మూలాధారమైనటువంటి మూలమైనటువంటి అధిష్టాన దేవత అయినటువంటి ఆమె శ్రీచక్ర ఉపాసన అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం కదా ఆ శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆమె ఈ రాజరాజేశ్వరీదేవి కనుక ఆ రాజరాజేశ్వరి స్వరూపంలో అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటూ ఉంటాము మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏ లలితాస్వరూపిణి అని అయితే మనం అన్నామో ఆ లలితాస్వరూపిణియే శ్రీరాజరాజేశ్వరీదేవి మనకి లలితా త్రిపుర సుందరి అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాను చూసారా అండి ఆ లలితా త్రిపుర సుందరీదేవే మనకి రాజరాజేశ్వరి దేవి రూపంలో అంటే సమస్తమైనటువంటి భూమండలంలో ఎవరెవరైతే మేము అతి గొప్పవాళ్ళం మేము గొప్ప చక్రవర్తులు అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడాను గొప్పదైనటువంటి తల్లి కనుక ఈమెని మనం ఏమని పేరు పెట్టాం రాజులందరికీ ఆ రాజుల పైన ఇంకెవరన్నా రాజులుంటే ఆ రాజులందరికీ అంటే మహారాజులు చక్రవర్తులు అంటుంటాం కదా అలాంటి చక్రవర్తులందరికీ కూడాను అధిష్టాన దేవత అయినటువంటి ఈశ్వరి ఎవరు ఈమె అంటే ఇదిగో ఈ అమ్మవారు
అని చెప్పి మనకి ఒక సంపూర్ణ స్వరూపిణిగా ఇవాళ రాజరాజేశ్వరి దేవత రూపంలో అమ్మవారు అనుగ్రహిస్తారు. సాధారణంగా ఎక్కడ ఏ దేవాలయ అమ్మవారిని అయితే మనం అక్కడ ప్రతిరోజు కూడా ఆరాధన చేస్తూ ఉంటామో ఈ రోజున అంటే చివరి రోజున ఏం చేస్తారంటే ఆ అమ్మవారి స్వరూపంలోనే మనకి అవతారం అక్కడ సాధారణంగా ఈ నవరాత్రుల అలంకరణ చేసేటప్పుడు జరుగుతుంది. కాబట్టి ఏమండి ఈ దేవాలయంలో ఆ అమ్మవారు ఉంది, ఆ దేవాలయంలో ఈ అమ్మవారు ఉంది అని చెప్పి మనమేమి సందేహపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఏ రూపంలో ఆ అమ్మవారు కొలువై ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో అతి ఎక్కువ స్వరూపాల్లో పూజింపబడేటువంటి స్వరూపం ఏదన్నా ఉంది అని అంటే ఒక్క అమ్మవారి యొక్క స్వరూపమే. మీరు ఎక్కడైనా గమనించండి, శివుడికి మహా ఉంటే ఎన్ని పేర్లు ఉంటాయి, విష్ణుమూర్తికి ఎన్ని రకాల రూపాల్లో ఆయనకు ఆరాధన జరుగుతుంది, కానీ అమ్మవారికి జరిగేటువంటి ఆరాధన మాత్రం ప్రతి చోట ప్రతి పల్లెటూరికి ఒక పేరు ఉంటుంది. ఆమెకి ఒక పూట అంకమ్మ, ఇంకో చోట పోలేరమ్మ, ఇంకో చోట మా ఊళ్ళమ్మ, ఇంకో చోట ఇంకో అమ్మ, ఎన్ని పేర్లో చెప్పలేము, చెప్పడానికి మనకి సాధ్యం కాదు. మీరు ఏ విష్ణు సహస్రనామం లాంటిదో ఇంకో సహస్రనామం లాంటిదో ఏ తీసుకున్నా కూడా ఈ అమ్మవారికి ఉండేటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడా మనం పట్టించలేమన్నమాట. అన్ని రూపాల్లో ఈ అమ్మవారికి మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. కనుక ఏ రూపంలో మీరు పిలిచినప్పటికీ కూడా ఆమె రాజరాజేశ్వరీదేవే. కనుక అది మనం గుర్తుంచుకొని మనం ఎక్కడైతే అమ్మవారిని ఉపాసన చేసుకుంటున్నామో ఆ అమ్మవారే అందరికన్నా గొప్ప అమ్మవారు అని మనం భావించుకోవాలి. కానీ పక్క గుళ్ళో అమ్మవారు పెద్ద ఆమె, మా గుళ్ళో అమ్మవారు చిన్న ఆమె అట్లా ఎక్కడా ఉండదు. మీ ఇంట్లో ఉన్నా సరే ఆ అమ్మవారు ఎంత చిన్న విగ్రహం అయినా సరే ఆమె ఈ రాజరాజేశ్వరిదేవే అవుతుంది. కనుక అలాంటి రాజరాజేశ్వరీదేవి స్వరూపంగా అమ్మవారిని మనం ఈరోజు ఆరాధన చేసుకోవటం జరుగుతుంది. ఈ రోజున చేసేటువంటి నైవేద్యం సాధారణంగా పులిహోర, గారెలు ఇవి రెండు కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటాము. చివరి రోజున విజయదశమి పేరుతోటి ఈ విజయోత్సవం అన్నమాట. ఇదంతా కూడా చెప్పాం కదా, ఒక సాధకుడైనటువంటి వాడు తన సంకల్పం దగ్గర నుంచి సిద్ధి దాకా జరిగినటువంటి ఒక ప్రయాణాన్నంతటినీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాడు. కనుక దీనికి సూచనగా విజయోత్సవం చేసుకుంటాం కదా, మనం ఏదన్నా బాగా సక్సెస్ వచ్చిందనుకోండి లైఫ్లో, దానికి చివరిలో ఒక గొప్ప సెలబ్రేషన్ ఏదో జరుగుతుంది, ఆ సెలబ్రేషన్గా చేసుకునేటువంటి చివరి ఉత్సవం ఏదైతే ఉందో అది విజయదశమి ఉత్సవం. ఈరోజు సాధారణంగా మనం పారువేట అనేటువంటి పేరుతో ఆ జమి వృక్షం అంటే జమ్మి చెట్టు అంటాం కదండి, ఆ జమ్మి చెట్టుని దగ్గరికి వెళ్ళటం, ఆ జమ్మి చెట్టు దగ్గర ఈ ఉత్సవం చేసుకోవటం అనేటువంటిది మనకి కనపడుతూ ఉంటుంది. శమీశమయతే పాపం అని చెప్పి ఒక శ్లోకం కూడా మనం ఈరోజు చెప్పుకుంటారు. ఇదంతా కూడా మనకి మహాభారత కాలం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక గొప్ప ఆచారం. సరే, దీనికి సంబంధించినటువంటి ఇతరమైనటువంటి కథలన్నీ కూడా ఏవో రకరకాలుగా ఉంటాయి. ఏదైనా సరే ఈ రోజున ప్రతి దేవాలయంలో కూడా అది మీకు శైవం సంబంధించి కానీ, శాక్తయ్యానికి సంబంధించి కానీ, లేదా వైష్ణవానికి సంబంధించి కానీ ప్రతి ఆలయంలో కూడాను ఈ రోజున విజయదశమి ఉత్సవం అనేటువంటిది అవశ్యం జరుగుతుంది. అది తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటనాథుడికైనా సరే ఈరోజు విజయదశమి పారువేట ఉత్సవం జరుగుతుంది అక్కడ కూడా. కనుక ప్రతి చోట కూడా అందరం కూడా ఆనందంగా జరుపుకునేటువంటి అత్యంత మనం ఏమంటాం ప్రభావవంతమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి రోజు ఏదైనా ఉంది అని అంటే విజయదశమి రోజు అవుతుంది. అది ఎందుకంటే ఆ తల్లి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఆ రోజు మనకి లభిస్తుంది అనేటువంటి ఉంది. కనుక అందరం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలకి పాత్రులవుదామని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ చక్కని అవకాశం మనందరికీ కల్పించినటువంటి ఈ MBP 9 నిర్వాహకులైనటువంటి వారికి మన ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరం ఆనందంగా మరలా మరొక సందర్భంలో కలుద్దాం. స్వస్తి.